కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్చిడ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మకు బోనాలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థులు అంగరంగ వైభవంగా బోనాలు ఎత్తుకుని పోచమ్మకు సమర్పించారు. అనంతరం ఆర్చిడ్ స్కూల్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పట్టణంలో విద్యానగర్ కాలనీలో ఉన్న ఆర్చిడ్స్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అందరూ కలిసి ఘనంగా మన తెలంగాణ సంస్కృతి పండుగను ఆర్చిడ్స్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నందుకు బోనాలు తీయడం జరిగింది. పట్టణంలో విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి ఆర్కిడ్స్ పాఠశాలలో మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అందరూ కలిసి ఘనంగా మన బోనాల పండుగను మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం ఘనంగా ఈ బోనాల పండుగను జరుపుతున్నందున మన పాఠశాలలో కూడా ఆర్కిడ్స్ యాజమాన్యము, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. దీనిలోనే భాగంగా విద్యార్థులందరూ కూడా చక్కని ట్రెడిషనల్ దుస్తులతో, సంస్కృతి సాంప్రదాయాలతో మంచి రంగురంగుల దుస్తులను ధరించి బోనాలను ఎత్తుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా భారీ ర్యాలీని పాఠశాల నుండి పోచమ్మ గుడి, పెద్దమ్మ గుడి వరకు నిర్వహించి ఈ ఉత్సవాలను జరుపుతున్నందున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ పోచమ్మ గుడిలో ఇక్కడ యాజమాన్యము, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ మరియు మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మేము ఇదే విధంగా ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్తున్నాము. సో కాబట్టి ఈ దీనిలో భాగంగా విద్యార్థులందరూ సంతోషాలతో ముందుకు వచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించినట్టయితే మంచి ఆయు ఆరోగ్యాలు అందరికీ, ఈ పోచమ్మ దేవత మాకు అన్ని అనుగ్రహాలను పాఠశాలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందిస్తుందని ఒక నమ్మకంతో ఈ ర్యాలీని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము వేడుకలను నిర్వహిస్తున్నామని తెలియజేయటం సంతోషిస్తున్నారు.